मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारी पै गैग आर्डर्स इश्यू चेसिंदी राष्ट्र एन्निकल संघं ప్రస్తుతం అంటే ఈ నెల 21వ తేదీ వరకు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అనేది ఈ గ్యాగ్ ఆర్డర్స్ తో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఈ ఆర్డర్స్ ని డీజీపీకి కూడా పంపించడం జరిగింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇటీవల మంత్రి రామచంద్రారెడ్డి గారు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల మీద ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో గ్యాగ్ ఆర్డర్స్ అనేవి హైకోర్టు అమరావతికి సంబంధించి దమ్మాలపాటి విషయంలో గ్యాగ్ ఆర్డర్స్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహా గ్యాగ్ ఆర్డర్స్ ని ఇప్పుడు ఎన్నికల కమిషనర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడం అంటే ఎటువంటి ప్రెస్ మీట్లు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఆయన ఇవ్వకూడదు, మంత్రిగా ఆయన కార్యకలాపాలు కొనసాగించవచ్చు కానీ ఎన్నికల నిర్వహణ విషయంలో కానీ ఎన్నికలకు సంబంధించి కానీ ఆయన మాట్లాడకూడదు అనేది. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి ఈ గ్యాగ్ ఆర్డర్స్ని, మీరు ఎలా చూస్తున్నారు? ఒక మంత్రికి ఇవ్వడం ఎన్నికల కమిషనర్, ఇదే ఫస్ట్ టైం ఏమో మేబీ. నమస్తే శేఖర్ గారు, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే ఏదన్నా రాచరిక వ్యవస్థలో ఉన్నామా అనేది అర్థం కాకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి మనకు అర్థం అవుతాం. మీరు చూసే ఉంటారు ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ జోంగ్ ఉన్ అని ఉంటారు, అతను మరిపిస్తా ఉన్నాడు ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. నేను చెప్పిందే జరగాలి, ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టుగా నేను వ్యవహరిస్తాను, నేనేం చేసినా ఇక్కడ చెల్లింది, నాకు ఈ రెండేళ్ల పాటు అధికారాలు ఉన్నాయి, నాకు ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు నేనేం చేసినా వర్తించింది అన్న రీతిలో అతను వ్యవహార శైలి కనపడతా ఉన్నా. నేను సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నీకేం పవర్స్ ఉన్నాయి? నువ్వు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషనర్, దాని వరకే నీ బాధ్యతలు ఉంటాయి. మంత్రుల మీద నేను డైరెక్ట్గా భద్రత చేయమని గవర్నర్ గారికి లెటర్ రాస్తా, మంత్రులు గారు నేను ఇంట్లో నుంచి బయటకు రాకుండా, మంత్రులు ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అని చెప్పి నేను హుకుం జారీ చేస్తాను. రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని కూడా నేను అసలు ప్రెస్ మీట్లు కానీ లేదంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అని చెప్పి కూడా నేను ఆర్డర్లు చేస్తానంటే తమాషాలు చేస్తా ఉన్నా. అంటే ఇక్కడ పెద్దిరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల గురించి చూసుకుంటే ఏ అధికారి కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం లేదు అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అది కరెక్ట్ అంటారా? అంటే ఏ విషయంలో అలా మాట్లాడాల్సి వచ్చింది? ఎన్నికలలో ఏకగ్రీవాలు అయిన తర్వాత ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలని అధికారులు అదే రోజు అంటే మొదటి విడత ఎన్నికలు ఏదైతే మన జనవరి 29 నామినేషన్లు అయిపోయినాయో ఫిబ్రవరి 4వ తారీఖుతో ఏదైతే ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఆ రోజే ఇచ్చేస్తారు. ఆ రోజు ఆల్రెడీ ఎలక్టెడ్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తారు ఆల్రెడీ ఏకగ్రీవ పత్రాలని. అయితే ఏకగ్రీవాలకు సంబంధించినటువంటివి ఎక్కడా కూడా అనౌన్స్ చేయొద్దు అని చెప్పి ఈయన ఏదైతే అదే ఒట్టెత్తుపోకడగా నిర్ణయాలు తీసుకోవడం అనేది దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పారు, మీరు అటువంటి ఏం తీసుకోవాల్సినటువంటి పని లేదు, అతను గౌరవాల్సినటువంటి పని లేదు అని. మేము ఈరోజు మా పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు కాదు, మేము కూడా చెప్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలా 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 అయితే మీకు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏం చేస్తారు చేయమనండి, గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ మీద ఎక్కడన్నా చేసుకోమనండి. అంటే అతను చేసిన అన్ని చెప్పి సమర్థిస్తా కూర్చోడానికి మేమేమో చంద్రబాబు నాయుడు అలాగే కలిసిలే కదా. అంటే ఎస్సీసీ చెప్పినట్టు నడుచుకుంటే అధికారులని బ్లాక్ లిస్ట్ లో పెడతాము అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసింది బ్లాక్ మెయిల్ అనుకోవాలా దాన్ని? అది ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నేను చెప్పినట్టుగా మీరు వ్యవహరించకపోతే నేను మీ మీద ఏదైనా చర్యలు తీసుకుంటానని చెప్పి సిఎస్ గారిని అన్నది కూడా ఇదే మరి బ్లాక్ మెయిల్ తరహాగానే మనం కూడా తీసుకోవాలి కదా శేఖర్ గారు. తప్పలేదు మీరు ప్రశ్నించడంలో, మీరు ప్రశ్నించవచ్చు ఆ విషయం కూడా. ఈవెన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు ఆర్డర్లు కూడా రాతపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు రాకుండానే మీరు కానీ నా దగ్గరకు రావాలని చెప్పి ఆయన హుకుం జారీ చేయటం, మీరు కానీ జనవరి 7వ తారీఖు లోపు కానీ రాకపోతే నేను నా ప్రొసీజర్స్ ప్రకారం నేను వెళ్తాను, మీరు నా మాట వినకపోతే నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ఈయన హుకుం జారీ చేయటం అనేది మరి అంటే ఇక్కడ ఎన్నికలు అయ్యాక మేము చర్యలు తీసుకుంటాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద అనేది భయపెట్టే ధోరణిలో మాట్లాడినట్లేవా వ్యాఖ్యలు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను తప్పించుకోలేడు, భారీ మూల్యం చెల్లించక తప్పదు. అదే అంటున్నాను సార్, భయపెడుతున్నారా మీరు ఒక ఎన్నికల కమిషనర్ ని, మీ పార్టీ మీ మంత్రులు మీరు భయపెడుతున్నారా? ఎన్నికల కమిషనర్ లాగా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడా? అంటే ఎన్నికల కమిషనర్ గా ఉండి నేను తప్పులు చేయొచ్చు, ఎన్నైనా చేసుకుంటా, నన్ను ఏమీ చేయకూడదని చెప్పి సార్ ఒకటి, ఎన్నికల ప్రక్రియ సందర్భంలో అంతిమ నిర్ణయం పూర్తిగా ఎన్నికల కమిషనర్ది అని కోర్టే చెప్పింది. ఆయన అధికారాలు ఆయన ఉపయోగించుకునే అవకాశం, ఆయన అధికారాలే కాదు విచక్షణ అధికారులు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది. మధ్యలో మీకేంటి? ఇక్కడ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వంతో సమన్వయంతో వెళ్ళమంది ఆయన వెళ్తున్నాడా లేదా ఫస్ట్ పాయింట్. రెండవది ఆ
ఎస్ ఎస్ వెంకటరెడ్డి గారు మీరే అన్నారు ఇక్కడ పాయింట్ సమన్వయంతో ప్రభుత్వంతో సమన్వయంతో వెళ్ళాలని మీరే అధికారులకు ఎన్నికల కమిషనర్ మాట వినొద్దని మీరే చెబుతుంటే ఇంకా సమన్వయం ఎక్కడ ఉంది ఎన్నికల కమిషనర్కి మీరు ఎక్కడ సహకరిస్తున్నట్టు సహకరిస్తున్నాం కాబట్టి ఎన్నికల ప్రశాంతమైన వాతావరణం జరుగుతున్నాయి శేఖర్ గారు ఎన్నికల వ్యవస్థల మీద తలదూర్చట్లేదు కాబట్టి ఎన్నికల ఒక్క మేము అధికారులను కూడా ఎవరిని ప్రలోభాలకు కానీ మీరు చెప్పినట్టుగా వినొద్దని కానీ మేమేం చెప్పట్లేదు కదా ఎన్నికల వ్యవస్థలో ఎట్లా ఉందో అది ప్రొసీజర్ ప్రకారం వెళ్తా ఉన్నారు కాకపోతే ఆయన ఏకగ్రీవాల మీద డిసిషన్ తీసుకున్నప్పుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా 2013లో కూడా ఏ ఏకగ్రీవాలు జరిగినాయి ఎంతకంటే ఎక్కువ జరిగినాయి ఇదే విధంగా కర్నూలులో 26% ఏకగ్రీవాలు అయినాయి ఆరేణి జిల్లాలోనే ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయి కాబట్టి ఆయనకు అనుమానం వచ్చింది ఆయన హోల్డ్ లో పెట్టారు రద్దు చేయలేదు కదా పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఆయన కొన్ని కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ 21 వరకు ఆయన ఇంటికే పరిమితం చేయమండం కనీసం మీడియా ముందు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఏమీ పెట్టొద్దు అనడం ఈ ఆర్డర్స్ పోలీసులు కూడా ఇష్యూ చేయడం ఏంటి మీ తదుపరి కార్యాచరణ ఏంటి అంతేనా ఉండాల్సిందేనా 21వ తేదీ వరకు ఇంట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మాటలు వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఇంకేమే ఉంటామని మీరు చెప్పండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హుకుములు జారీ చేస్తే అయిపోతే అంటే ఆయన రేపొద్దున ముఖ్యమంత్రి గారిని కూడా అసలు ఈ రాష్ట్రం విడిచి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటించొద్దు రేపొద్దున రాష్ట్రపతి పర్యటన కూడా వెళ్ళడానికి వీల్లేదు ఆయన ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడానికి వీల్లేదంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రేపొద్దున ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయమంటారు చేసేస్తారా ఏంటి అంటే అంటే ఒకటిసారి బిఫోర్ ఆఫ్టర్ అనేది పక్కన పెడదాం కానీ ఇప్పుడు ఎన్నికల సమయం ఇప్పుడు పూర్తిగా ఆయన అధికారాలు నిర్వహించాల్సిన సమయం ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు వినాల్సిన సమయం కదా ఈ రోజే వచ్చి ప్రెస్ మీట్ పెడతారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేతనేం చేసుకోమనండి ఇవాళ రేపు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఎవరంటారండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన మాటలు ఆయన ఇష్టం ఉందంటే ఆయన లెటర్లు రాసేసుకుంటానో లేదంటే ఆదేశాలు జారీ చేస్తారో ఇక్కడే ఇక్కడే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గారు గుర్తుపెట్టుకోమంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను పాటించేస్తాను ఆయన ఏంటో పాలేదులాగా నేను వ్యవహరిస్తానంటే ఇక్కడ సరైనటువంటిది కాదు మేమైతే ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా ప్రొసీడ్ అవుతాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జారీ చేసినటువంటి దాన్ని పట్టించుకోవాలన్నటువంటి అంటే ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ స్వతంత్రంగా ముందుకు వెళ్లాల్సిన వ్యవస్థ ఆ వ్యవస్థకు అధికారం లేదా ఆ విధంగా ఆ అధికారాలు మీకు మీకు పాటించాల్సిన బాధ్యత లేదా కాదండి ఆ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారా ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఆయన సహకరిస్తా ఉన్నాడా ఏ ఎన్నికల కమిషనర్ కూడా ఏకగ్రీవాలని జరగకూడదని చెప్పి చెప్పినటువంటి ఎన్నికల కమిషనర్ ఉన్నారా ఇప్పటి వరకు ఏదన్నా మన దాంట్లో ఏమన్నా ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకూడదని చెప్పి ఎక్కడన్నా రూల్ ఉందా లేదంటే ఎన్నికల్లో ఇన్ని ఏకగ్రీవాలు అవ్వాలి ఎంతకంటే అవ్వకూడదని చెప్పి ఎక్కడన్నా రూల్ ఉందా మరి ఆయన అంతా రూల్స్ విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయటం ఏమంటారు శేఖర్ గారు ఆయన రూల్స్ వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాడు రూల్స్ వ్యతిరేకంగా శాసన వ్యవస్థలకు చొచ్చుకొని రావడానికి ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు ఆయనకు రేపు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు అవ్వాలి ఖచ్చితంగా ఆ రోజు ఏంటి అనేది తెలిసిపోయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఖచ్చితంగా జైలుకు పోతాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఖచ్చితంగా జైలుకు పోబోతా ఉన్నాడు మీరు శాసన వ్యవస్థలోకి చొచ్చుకుని వచ్చి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అధికారాలని వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవాన్ని భంగం కలిగించడానికి మీరు ప్రయత్నిస్తా అనవసరమైన వాటిలో మీరు జోక్యం చేసుకుంటా ఉన్నందుకు మరీ మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్న ఆలోచన మీలో లేదనేది ఈరోజు స్పష్టంగా కనపడతాం ఫైనల్ గా వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏంటి మీ తదుపరి కార్యాచరణ వాట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నిమ్మగడ్డ రమేష్
పెద్దిరెడ్డి గారి వ్యవహారంలో అంటే ఇప్పటి వరకు ఇచ్చిన ఉత్తర్వులు వేరు, ఇప్పటి వరకు అధికారులు బదిలీ చేయమండం, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటకు వస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, రోజు తిరుగుతా ఉంటారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చేతనైతే చేసుకోమని చెప్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు. చూద్దాం వైఎస్ఆర్సీపై అయితే తన స్టాండ్ ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో ఎంతవరకు ఆచరణలోకి పెట్టి ముందుకు వెళతారు, లేదంటే లైట్ తీసుకుంటారా, దీనికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అనేది వైసీపీ నుంచి వస్తున్న క్లారిటీ. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిన అవసరం కూడా ఉంది ఒకటి రెండు రోజుల్లో ఈ నేపథ్యంలో, ఎందుకంటే ఆ ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చిన నోటీసుల విషయంలో బొత్స సత్యనారాయణ గారితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. సో దానికంటే ముందే ఆయన మీద ఈ గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం ఇప్పుడు ఒక కొత్త వివాదానికి తెరలేపే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ఏం జరగబోతుంది వేచి చూడాలి.